కుటుంబాల గుడిని కట్టేందుకు 72 సంవత్సరాలు పట్టిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆయన 1000 స్తంభాల గుడిని సందర్శించారు. ఆలయంలో కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. యాగశాలలో శాంతి హోమం చేశారు. మధ్యయుగంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారని, తుగ్లక్ సైన్యం రామప్ప గుడి నుంచి వరంగల్ కోట వరకు అన్నింటినీ దెబ్బతీసిందని చెప్పారు. ముస్లిం రాజులు ఈ దేశం మీద ఆక్రమణదారులు ఎవరైతే మన దేశం మీద వచ్చారో వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మధ్య యుగం కాలం నాటి ఈ దేవాలయం సామాజిక ఆర్థిక సాంస్కృతిక కేంద్రంగా ప్రత్యేకత చాటుకుంది. ఇక్కడ ఉన్నటువంటి మంటపంలో దేవుడికి సంబంధించి అనేక రకాల పూజా పురస్కారాలు, కళ్యాణాలు, భజనలు జరిగేవి. అదే మంటపంలో భక్తిపూర్వకమైనటువంటి నాట్య ప్రదర్శనలు కూడా ఈ మంటపంలోనే జరిగేవి. 132 స్తంభాలు ఉన్నటువంటి కళ్యాణం, మనం కట్టినటువంటి అంటే పునర్నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మంటపానికి 132 పిల్లర్స్ ఉన్నాయి. 132 కలిపితేనే 1000 స్తంభాలు అవుతుంది. అది 132 కలపకపోతే 1000 స్తంభాలు కాదు. కాబట్టి ఇన్ని రోజులు 1000 స్తంభాలు కాదు, ఇప్పుడు ఈ రోజుతో మరొకసారి పరిపూర్ణంగా 1000 స్తంభాలుగా ఈరోజు మనం పిలుచుకోవచ్చు.